చట్టబద్ధ పరిపాలన లేదు. ఎండల జైలు నుంచి బయటకు వచ్చిన మమ్మల్ని మీడియా మిత్రులను పడదోసుకుంటా ఇంత అరాచకం అవసరమా అని మేము అడుగుతున్నాం, ఇంత దుర్మార్గం అవసరమా అని మేము అడుగుతున్నాం. కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ దాకా నాయకులను అవసరం చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు కేసులు పెట్టి ఇవాళ ప్రజల్లో ప్రశ్నించే పరిస్థితులు వచ్చేపాటికి ప్రభుత్వం భయపడుతుంది. దగ్గర దగ్గర 7 నుంచి 8 గంటలు కారులో నేను పోలీసుల సమక్షంలో ఉన్నాను. సాయంత్రం 6, 6:30 నా కారు మీద దాడి జరిగినప్పుడు అక్కడ ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ ఉన్నారు. అక్కడి నుంచి మా కార్యకర్తలు నాయకులు ఇంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే, నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, జీకొండూరు పోలీస్ స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, మైలవరం నుంచి సిఐ కానీ డిఎస్పీ కానీ దగ్గరలో లేకపోతే పైన ఆదేశాలు కానీ అక్కడనే కమిషనర్ పోలీస్ విజయవాడ సిఐ ఇబ్రహీంపట్నం అక్కడ దగ్గర దగ్గర 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అందరూ ఉన్నారు. ఆదేశాలు విజయవాడ నుంచి ఇవ్వచ్చు, బందర్ నుంచి ఎస్పీ ఇవ్వచ్చు. కానీ దాడి జరుగుతున్న గంటన్నర సేపు కూడా ఏ ఒక్క అధికారి కూడా కనీసం వాళ్ళ పోలీసులను రక్షించడానికి కూడా రాలే. ఈ ఘర్షణలో పోలీసుల మీద కూడా దాడి జరిగింది, పోలీసులను కూడా తిట్టారు తోశారు. వాళ్ళను పట్టించుకున్న దిక్కు కూడా లేదు. మా సంగతి దేవుడు ఎరుగు. కార్యకర్తల నాయకులు వచ్చి మమ్మల్ని హైవే మీద తీసుకొస్తే పోలీసులు చుట్టుముట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి గోండాలేమో కారు ఎదుట అద్దాన్ని పగలగొట్టారు, పోలీసులు పక్క అద్దాలు పగలగొట్టి అర్ధరాత్రి 1:15 అరెస్ట్ చేసి 2 పోలీస్ స్టేషన్లు తిప్పారు. 15 గంటలు కుర్చీలో కూర్చోబెట్టారు. 15 గంటలు 2 పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రం 6 గంటల తర్వాత రాత్రి ఇక్కడికి 10:11 రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. న్యాయ దేవత న్యాయస్థానాలు మరి న్యాయాన్ని ధర్మాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ న్యాయస్థానాలే రాజ్యాంగాన్ని కాపాడకపోతే మీడియా గొంతును చేస్తున్నారు, మీడియాని ఇవాళ దాడి చేస్తూ ఉన్నారు, మీడియా మీదే మీడియా గొంతే నొక్కుతూ ఉన్నారు. చూడండి, ఇవాళ ఎక్రిడేషన్ కార్డులు వచ్చినాయా? ఎక్కడన్నా ఎక్రిడేషన్ కార్డు ఉందా? ఎక్రిడేషన్ కార్డు ఉంటే ధైర్యంగా మీరు ఫలానా మీడియా ఫలానా పత్రికా పత్రికలను మీరు ప్రశ్నిస్తారని ఇవాళ మీడియా గొంతు నొక్కేస్తున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈ అరాచకాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ మరి ఫోర్త్ స్టేట్ మీడియా పరిస్థితి అలా ఉంది. మరి ఇవాళ న్యాయస్థానాలే ఇవాళ న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతున్నాయి కాబట్టి మీ మాత్రం మేము బయటికి రాగలుగుతున్నాం. ఏదైనా సరే ఇవాళ ఫస్ట్ తోరణం దేనికి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్లో పుణికి చెట్లు ఆయుర్వేద చెట్లు పెద్ద ఎత్తున లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ ఇవన్నీ జరిగితే ఆ అరాచకాన్ని ఆ దుర్మార్గాన్ని ప్రశ్నించి సంవత్సర కాలం నుంచి మేము పోరాటం చేస్తున్నాం. గత ఆగస్టులో నేను వెళ్ళి జూలై 1 నేను చూపించాను మీడియాకి, గొంతును తీశారు, పత్రికలు ఘోషించాయి పట్టించుకోవాలి. తర్వాత పట్టాభి వెళ్ళాడు, పట్టాభితో వచ్చిన సహచరులు అజయ్ని దాడి చేశారు ఇబ్రహీంపట్నం సెంటర్లో. మళ్ళీ ఇవాళ నిన్న నేను వెళ్తే మరి ఈ దాడి సంఘటన జరిగింది. ఇవాళ దాడి సంఘటన జరిగి మళ్ళీ తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి ఇవాళ 8 రాత్రుల్లో 9 రోజులు. నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజలు రైతులు ఓటేసిన వాళ్ళనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసింది. 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి జైలు కష్టాలు తెలుసు, మన కష్టాలు తెలుసు కాబట్టి జైల్లో ఉన్న ఖైదీలు కూడా మోసపోయారు. దగ్గర దగ్గర 8,000 మంది వాళ్ళు ఉన్నారు, 2,000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా ఫోన్లు చేసి
ఎన్నికల సమయంలో వాళ్ళ బంధువులకు బంధువులకు బంధువులకి 16 నెలలు జైల్లో జగన్ ఉన్నాడు కాబట్టి రేపు రాగానే జీవో వచ్చేస్తుంది మన కష్టాలు తీరిపోతాయి లేకపోతే మనకి న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా మోసపోయామని చెప్పారు లోపల ఖైదీలు కూడా అంటే ఏ విధంగా ఎట్లా ఏ విధంగా మోసం చేశారనేది జైల్లో కూడా తెలుస్తా ఉంది అంతకన్నా దుర్మార్గం మీరు కూడా తెలుసు బుచ్చి గారు మేము కూడా వచ్చాం ఆ రోజు 50 పడకల ఆసుపత్రి రెడీగా ఉంది కరోనా రెండు వేవుల్లో కూడా హాస్పిటల్ ప్రమాణంగా ఉపయోగపడేది ఇవాళ హాస్పిటల్ ప్రారంభం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హాస్పిటల్ ఎందుకు ప్రారంభం చేయాలి ఎందుకో ఖైదీలకు అందుబాటులో రావాలి మళ్ళీ ఆ మంచి కూడా వాళ్ళకి ఎందుకు తెలియాలని ఆ హాస్పిటల్ కూడా ప్రారంభం చేయకుండా దాన్ని ఆ విధంగా పెట్టారు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి మాకు చూస్తానంటే అయ్యప్పని గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా మీ అవినీతిని అక్రమాలని ప్రశ్నిస్తూ ఉంటారు దాడి జరుగుతున్న ఆ సంఘటన ఆ సమయంలో దగ్గర దగ్గర 6-7 గంటల్లో 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం మాకు ధైర్యం చేయడం కారులో ఉన్న వాళ్ళందరికీ అదేవిధంగా ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులు జిల్లాల్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా సంఘీభావం తెలియజేసి ఈ దుర్మార్గాన్ని అరాచకాన్ని ఖండించి సంఘీభావం తెలియజేశారు అందరికీ మీరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఎన్ని చేయాలో అన్ని చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ దుర్మార్గాలన్నీ చేశారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు